బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది మోస్ట్ లగ్జేరియస్ బ్రాండ్ ఆడి A6 వేరియంట్ అండి. చాలామంది ఇష్టపడతారు ఈ వేరియంట్ని, ఎందుకంటే కార్ వచ్చేసరికి లగ్జేరియస్గా చాలా ప్రీమియంగా కనబడిద్ది అన్నమాట. కార్ మీరు ఇక్కడ చూడొచ్చు డిస్ప్లే మీద. మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి 2014లో జరిగిందండి మోడల్. 2014 రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 2015లో జరిగిందండి. మనకి ప్లస్ పాయింట్ అన్నమాట. ఎవరైతే షోరూంలో తీసుకున్నారో అదే పర్సన్ ఇప్పటి వరకు యూజ్ చేయడం జరిగింది, ఇన్వాయిస్ ఓనర్. మీకు ఈ కార్ వచ్చేసరికి దాదాపుగా వీళ్ళు తీసుకునేటప్పుడు ఇన్వాయిస్ మన దగ్గర ఉందండి 54 లాక్స్ పడిందన్నమాట. 54 లక్షల రూపాయలకి వీళ్ళు కార్ తీసుకోవడం జరిగింది. ప్రజెంట్ మన హానియా కార్ డెకర్స్ తరపు నుంచి బంపర్ ఆఫర్లో ఈ కార్ మనం కస్టమర్కి ఇవ్వడం జరిగింది అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్న కార్ ప్రతి పార్ట్ కూడా ఒరిజినల్ పెయింట్ మీద ఉందండి. చిన్న 0.01% టచ్అప్ కూడా అవ్వలేదన్నమాట, అంత నీట్గా మెయింటైన్ చేశారు. ప్రీమియం వెహికల్, చాలామంది మనకి ప్రీమియం వెహికల్స్లో ఆటో గేర్ ట్రాన్స్మిషన్ కోసం కాల్స్ కంటిన్యూగా చేస్తున్నారండి. వాళ్ళకి ద బెస్ట్ కార్, సేఫ్టీ పరంగా కూడా అండ్ స్పేషియస్ పరంగా కావచ్చు, లగ్జేరియస్ వేరియంట్లో మార్కెట్లో ఉన్న దాంట్లో బెస్ట్ కార్ మన కస్టమర్స్ కోసం నేను తీసుకురావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్ కోసం నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్, ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఆటో నగర్ రోడ్లో ఉండిద్దండి. మనం దాదాపుగా 3 లాక్స్ బడ్జెట్ నుంచి 25 లాక్స్ బడ్జెట్ వరకు కూడా మనం కార్స్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది మన కస్టమర్స్ కోసం. ప్లీజ్ దయచేసి ఈ కార్ ఈ వీడియో ఎండ్ వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. 100% ప్రతి ఒక్కరు మన ఛానల్ యూజ్ అయిద్దన్నమాట. ఫ్యూచర్లో కావచ్చు ఎప్పుడైనా సరే మన ఛానల్ కార్ కోసం అయితే మాత్రం 100% యూజ్ అయ్యే ఛానల్ అండి. డీజిల్ వేరియంట్స్లో బెస్ట్ ప్రీమియం కార్స్ కావచ్చు, బడ్జెట్ ఫ్రెండ్లీ కార్స్ కావచ్చు మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాం. ఈ కార్ అయితే మాత్రం చాలా మంచి ప్రైస్లో మనం కస్టమర్కి ఇస్తామండి, ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ ఫీచర్స్ ఏదైతే ఉన్నాయో చాలా అట్రాక్టివ్గా ఉంటాయి, లగ్జరీస్ ఫీచర్స్ ఇచ్చారన్నమాట ఈ వేరియంట్లో A6. ఒకసారి నేను డాక్యుమెంట్స్ పరంగా మాట్లాడుకుందాం. ముందు RC వచ్చేసరికి 2030 వరకు వ్యాలిడ్లో ఉందండి. దీని ఇన్వాయిస్ మళ్ళా చెప్తున్నాను, RC మీద ఇన్వాయిస్ కూడా ఉండిద్దండి. 54 లాక్స్ వీళ్ళు తీసుకునేటప్పుడు ఇన్వాయిస్ RC మీద క్లియర్గా మెన్షన్ చూసి ఉండిద్దండి. అది ఇన్సూరెన్స్ వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ 5th మంత్ వరకు ఉందండి. నెక్స్ట్ ఇయర్ అంటే 2025 5th మంత్ వరకు ఉందన్నమాట. ఇన్సూరెన్స్ ఐడి వాల్యూ వచ్చేసరికి దాదాపుగా 17 లక్షల ఐడి వాల్యూ ఉందండి. పొల్యూషన్ అవైలబుల్ ఉంది. సో డాక్యుమెంట్స్ పరంగా మనం 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. చాలామంది ప్రీమియం కార్డ్స్ అన్న తర్వాత ఢిల్లీ నుంచి తీసుకొస్తున్నారు, మన ఛానల్లో మాత్రం మనం ఎప్పటికప్పుడు ఓన్లీ AP కార్డ్స్ మాత్రమే పోస్ట్ చేస్తున్నాం. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు, అది ప్రీమియం కార్ కావచ్చు, బడ్జెట్ కావచ్చు, ఏదైనా సరే మనం AP కార్డ్స్ మాత్రమే సెలెక్టెడ్గా, కొన్ని సెలెక్టెడ్ కార్డ్స్ మాత్రమే మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూసుకుంటే AP 31 వైజాగ్కి సంబంధించిన కార్ అండి, వన్ ఆఫ్ ద VIP యూజ్ చేయడం జరిగింది కార్ అయితే మాత్రం. నెంబర్ కూడా మీరు చాలామంది ఇష్టపడతారు, 786. అండ్ ఈ కార్ ఫీచర్స్ మనం ఒకసారి మాట్లాడుకుంటే, ఫస్ట్ ఈ కార్ వచ్చేసరికి ఆటో గేర్ ట్రాన్స్మిషన్ అండి. చాలామంది నాకు కాల్ చేస్తున్నారు ఆటో గేర్ ట్రాన్స్మిషన్లో
డీజిల్ వేరియంట్లో కారు ఉందా అని. అలాంటి వారికి ద పర్ఫెక్ట్ కార్ ఫస్ట్ పాయింట్. అండ్ మైలేజ్ పరంగా మనం చాలామంది ఆలోచిస్తామండి, మైలేజ్ అయితే మాత్రం హైవే మీద 16 మైలేజ్ వస్తుందండి. సిటీలో మాత్రం ట్రాఫిక్ని బట్టి 12 నుంచి 13 దాకా మైలేజ్ వస్తుంది అన్నమాట. ఒకసారి మనం ఈ కార్కి సంబంధించిన ఫీచర్స్ మాట్లాడుకుంటే, వీళ్ళు 2014-15లోనే ప్రజెంట్ ఉన్న కార్స్లో లేని ఫీచర్స్ కూడా ఆ టైంలో ఇవ్వడం జరిగిందండి. అంటే మనం ఇంత బడ్జెట్ పెడుతున్నాం కాబట్టి వాళ్ళు అప్పట్లోనే టెక్నాలజీని యూజ్ చేసి అన్ని ఫీచర్స్ వాళ్ళు ఇచ్చారండి. మీకు ఇక్కడ కనబడుతున్న ఎల్ఈడి, ఇది వచ్చేసరికి జునాన్ బ్రాండ్కి సంబంధించిన ఎల్ఈడి ప్రొజెక్టర్స్ వస్తాయండి. మీకు లైటింగ్ అయితే అత్యద్భుతంగా ఉండిద్ది అన్నమాట. అసలు ఇక్కడ డిఆర్ఎల్ అనేది మనం చూడొచ్చు. అండ్ మనం ఇది వచ్చేసరికి లేటెస్ట్ గ్రిల్ వస్తుంది అన్నమాట. మీకు ఆడి విత్ ఆడి బ్రాండ్ విత్ క్రోమ్ ఫినిషింగ్లో మనం చూడొచ్చండి. నేను ఒక్కసారి కార్ అయితే మాత్రం చూపిస్తాను. ఫుల్ కార్ చాలా చాలా లెంత్ ఎక్కువ ఉండిద్ది అన్నమాట కారు. మీకు ఈ వీడియోలో కూడా నాకు అంత ఫోన్లో పట్టట్లేదు, ఇక్కడ మీరు చూడొచ్చు. వీడియో మధ్యలో మాత్రం ప్రైస్ చెప్పడం జరిగిందండి. 100% ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. అండ్ ఈ కార్ వచ్చేసరికి కేవలం 74,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. కంప్లీట్గా షోరూమ్ మెయింటెనెన్స్ అయితే జరిగిందండి. షోరూమ్ ట్రాక్ కూడా మన దగ్గర ఉంది. 74,000 తిరిగిన కార్ అండి కేవలం. మీరు ఇప్పుడు ప్రజెంట్ ఓఎల్ఎక్స్లో కావచ్చు, ఎక్కడైనా కస్టమర్స్ దగ్గర కావచ్చు, ఏమైనా కార్ బజార్లో వెళ్ళి చూసినా ఇంత తక్కువ రీడింగ్ తిరిగిన కార్ మీకు ఎక్కడ లేదండి మార్కెట్లో. కావాలంటే చెక్ చేసుకోండి. అండ్ నేను చెప్పే ప్రైస్ ఏదైతే ఉందో కస్టమర్ కూడా ఆ రేట్కి మీకు ఇవ్వలేరన్నమాట. 100% సాటిస్ఫై అవుతారు కార్ క్వాలిటీ చూసినా సరే. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఆటో ఫోల్డ్, ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్, సైడ్ మిర్రర్స్ అనేవి ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. విత్ మీకు ఇక్కడ చూడొచ్చు ఇండికేటర్స్ లైటింగ్తో సహా. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే సన్రూఫ్ అనేది చాలామంది ఇష్టపడతారు. ఒకసారి మనం ఇంటీరియర్ ఫీచర్ కూడా మాట్లాడుకుందాం. అండ్ అవుట్ సైడ్ ఇంకోసారి చూసుకుంటే మనం ఇక్కడ చూడొచ్చండి బ్రిస్టోన్ బ్రాండ్కి సంబంధించిన 4 టైర్లు కూడా సీల్ టైర్లు అండి. రీసెంట్గా టైర్స్ వేసిన తర్వాత కేవలం 2,000 కిలోమీటర్లు మాత్రమే తిరగడం జరిగింది. మీకు ఆడి సింబల్స్ ఇక్కడ చూడొచ్చు. ఎల్ఐవీస్ కూడా షోరూమ్ నుంచి వచ్చిన బ్రాండెడ్ ఎల్ఐవీస్ అన్నమాట. ఎల్ఐవీస్ని చూసే మనం చెప్పవచ్చు వీళ్ళు ఎంత నీట్గా మెయింటైన్ చేశారనేది. ప్రీమియం వెహికల్స్ అండి, వాళ్ళు 50 లాక్స్ అబోవ్ పెడుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి మెయింటెనెన్స్ కూడా చూసుకొని, 100 సార్లు చూసుకొని ఆలోచించి చేస్తారన్నమాట. ఈ కార్లో మనం సేఫ్టీ పరంగా మాట్లాడుకుంటే 8 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. ఈ కార్ కంప్లీట్గా కూడా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనకు చాలా స్మూత్గా ఉంటుంది అన్నమాట. కంప్లీట్గా ఎయిర్ కంప్రెస్ సంబంధించిన ఎయిర్ మనకి షాక్ అబ్జర్వర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 4 పవర్ విండోస్, ప్రతి డోర్ హ్యాండిల్ దగ్గర కూడా లాక్ అన్లాక్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకు సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ కోసం చేశారండి. అండ్ ఇది డిక్కి ఓపెన్ చేయడానికి. ఇవి వచ్చేసరికి మీకు ప్రతి మీకు సీట్ అడ్జస్ట్మెంట్ కోసం ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ ఇచ్చారండి. మీరు ఇక్కడ చూడొచ్చు అండ్ ఇది వచ్చేసరికి మనకి బ్యాక్ వెళ్ళడానికి అండి. అండ్ ఇక్కడ మనకి స్టీరింగ్ కంట్రోల్స్ చూసుకుంటే కంప్లీట్గా ఇక్కడ క్రూజ్ కంట్రోల్ అనేది వచ్చిందండి. అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్, మ్యూజిక్కి సంబంధించిన కంట్రోల్స్ వచ్చాయి. మీకు ఇక్కడ వాయిస్ కమాండ్, అప్పట్లోనే వీళ్ళు వాయిస్ కమాండ్ అనేది ఇచ్చారన్నమాట. మీకు మ్యూజిక్ పరంగా కావచ్చు, మొబైల్ ఫోన్ మాట్లాడడానికి, ఫోన్ ఆపరేట్ చేయడానికి, ఫోన్ చేయడానికి యూజ్ చేయవచ్చు అన్నమాట. ఏ పర్సన్కి ఫోన్ చేయాలనేది
అండ్ ఇక్కడ మీకు కార్ చూడొచ్చు ఒకసారి. ఇందులో మ్యూజిక్ సిస్టమ్కి సంబంధించి మీ కార్ ఇగ్నిషన్ ఆన్ చేస్తే అండి, మీరు ఇక్కడ చూడొచ్చు ఇది కార్ స్టార్ట్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఓపెన్ అయిద్దండి. మీరు చూడొచ్చు చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు ఇక్కడ నాకేం డిస్టర్బెన్స్ అవసరం లేదు అంటే మ్యూజిక్ కూడా మీకు క్లోజ్ అయిన తర్వాత కూడా ప్లే అయిద్ది అన్నమాట. మీ ఇక్కడ ఒక సింగిల్ ట్యాప్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోయింది. ఈ ఫీచర్ అయితే నాకు చాలా చాలా నచ్చిందండి. ఇది ప్రజెంట్ అయితే స్విచ్ ఆఫ్ ఇగ్నిషన్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ మనం చూడొచ్చు ఆటో గేర్. ఇది వచ్చేసరికి మ్యూజిక్కి కంట్రోల్ చేసుకోవడానికి ప్రతి ఫీచర్ కూడా ఇక్కడ ఇస్తారండి. నావిగేషన్ ఆన్ చేసుకోవడానికి డిస్ప్లేలో ఈ మొత్తం ఉండిద్ది అన్నమాట. మీకు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి, ఏసీ అయితే చిల్ అన్నమాట. అండ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఇందులో చాలామంది ఆడియో లవర్స్ ఎవరైనా ఉంటే మ్యూజిక్ లవర్స్ ఇష్టపడతారన్నమాట. ఎందుకంటే ఇందులో బోస్ బ్రాండ్కి సంబంధించిన మ్యూజిక్ స్పీకర్స్ అనేవి వీళ్ళు ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అల్టిమేట్ ఉండిద్దండి మ్యూజిక్ అయితే మాత్రం. మీకు రేర్ కూడా చూడొచ్చండి, రేర్ కూడా అటువైపు వెళ్ళి నేను చూపిస్తాను. మీకు ఇవి కూడా షోరూమ్ నుంచి అదే కార్తో పాటు వచ్చాయి అన్నమాట. ఎవరైనా ప్యాసింజర్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూర్చుంటే ఎవరికి వాళ్ళ డిస్ప్లేలు ఇక్కడ అనేది వచ్చింది. అండ్ ఇక్కడ కూడా మనం చూడొచ్చండి మీకు ఈ సీట్ మనం ఏదైతే ముందు సీట్ అడ్జస్ట్ చేయడానికి బ్యాక్ ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఇబ్బంది ఉంటే ఇక్కడ నుంచి ఆపరేట్ చేయవచ్చు అన్నమాట ఫ్రంట్కి. అండ్ ఇవి ప్రతి ఫీచర్ కూడా ప్రతి డిస్ప్లే కూడా వర్కింగ్లో ఉన్నాయన్నమాట. నేను 6.1 హైట్ ఉంటానండి, చాలా స్పేషియస్గా ఉంది నాకైతే మాత్రం. ఆర్మ్ రెస్ట్ అనేది మనం చూడొచ్చు. అలానే ఈ కార్లో చాలామంది ఇష్టపడతారు పిల్లలు కూడా. మీరు ఇక్కడ చూసుకుంటే సన్రూఫ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనం రీడింగ్ కూడా చూసుకోవచ్చండి. దీనికి ట్యాంపరింగ్ చేసే పద్ధతి అయితే ప్రజెంట్ అయితే లేదండి. అండ్ ట్యాంపరింగ్ చేసిన రీడింగ్ కూడా కాదు, 74,000 ఒరిజినల్ రీడింగ్ అన్నమాట. మనం షోరూమ్కి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ దీని హయ్యెస్ట్ స్పీడ్ వీళ్ళు క్లెయిమ్ చేసింది అంటే సైట్లో క్లెయిమ్ చేసినట్టు మనం వెళ్ళలేము 250 కిలోమీటర్స్ పర్ అవర్ దీని స్పీడ్ అనేది ఆడి వాళ్ళు క్లెయిమ్ చేశారు. కానీ మనం అంత స్పీడ్ వెళ్ళలేము మన రోడ్స్ మీద. దాదాపుగా అయితే మాత్రం ఒక 100 కిలోమీటర్లు అయితే మాత్రం 100% వెళ్ళొచ్చు. మన వేరే కార్స్ కూడా వెళ్తున్నాయి కానీ వేరే కార్స్ హ్యూండై మారుతి మీకు మహీంద్రా కావచ్చు టాటా కావచ్చు వీళ్ళతో ఈ కార్ని కంపేర్ చేయలేము. ఎందుకంటే బడ్జెట్ కార్స్కి ప్రీమియం కార్కి చాలా వేరియేషన్ అనేది కూడా ఉండిద్ది. ఇంజన్ పరంగా కూడా మనం మాట్లాడుకుంటే ఇది 2.0 అంటే 1968 దాకా సీసీ వస్తుంది. మీకు ఆటో గేర్ ట్రాన్స్మిషన్ మనం మన హానియా కార్ డెకర్స్ తరపు నుంచి ఈ కార్ని ఆఫర్ చేస్తున్న ప్రైజ్ 14,00,000
85,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నాం అన్నమాట. 4 సీల్ టైర్లు ఉన్నాయి. ఇన్సూరెన్స్ అనేది రీసెంట్గా వీళ్ళు పర్చేజ్ చేస్తున్నారు 14,85,000 రూపాయలకి. సింగిల్ టచ్అప్ కూడా అవ్వాలా, ఫుల్లీ కంప్లీట్గా చెప్పాలంటే మీకు ఏపీ మొత్తం మీద ఆడి A6లో ద బెస్ట్ కారు. మీరు చూడండి, దగ్గరకు వచ్చి 100% ప్రతి ఒక్కరు ఇష్టపడతారు అన్నమాట. ఏ పార్ట్ కూడా, సింగిల్ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదు. మీరు ఇక్కడ డిక్కీ బూట్ స్పేస్ కూడా చూసుకుంటే దాదాపుగా ఒక 580 లీటర్స్ బూట్ స్పేస్ అనేది ఉండిద్ది. లాంగ్ వెళ్ళే వాళ్ళకి, ఒక సూట్ కేసులు ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ద పర్ఫెక్ట్. నేను మళ్ళా చెప్తున్నాను, వెహికల్ 14,85,000కి నేను ఆఫర్ చేస్తున్నానండి. 74,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిన ఆడి A6 డీజిల్ వేరియంట్. మీరు ఇక్కడ చూడొచ్చు క్వాలిటీ కూడా. సస్పెన్షన్ చిన్న నాయిస్ కూడా రాదండి, అంత పర్ఫెక్ట్గా ఉంది. ఇంజన్ అయితే మాత్రం సూపర్గా ఉందన్నమాట. ఒకసారి బానెట్ కూడా లిఫ్ట్ చేసి చూపిస్తాను. ఇంజన్ స్టార్ట్ చేద్దాం ఒకసారి. ఇంజన్ స్టార్ట్ చేయాలంటే మనం కనబడుతున్న బ్రేక్ మీద ఇలా కాలు పెట్టి మనం సింగిల్ ట్యాప్ చేస్తామండి. ఇంజన్ స్టార్ట్ అయిపోయింది, పార్కింగ్ మోడ్లో పెట్టామన్నమాట. రివర్స్ న్యూట్రల్ డ్రైవింగ్ మోడ్. సరే, బానెట్ కూడా మనం లిఫ్ట్ చేసి చూపిస్తాను. ఎవరైనా ప్రీమియం వెహికల్ కార్ కోసం చూస్తున్న వాళ్ళకి బెస్ట్ కార్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.